అందరికీ నమస్కారం. నేను మీ శ్రీహరి తిరునగరి. జపాన్లో ఒక కుగ్రామంలో జాన్ అనే ఒక అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయి మూర్త ప్రక్రియ, మూర్త జ్ఞానం చాలా ఉంది. ఆ మూర్త జ్ఞానంతో అతను చిన్న చిన్నగా ఒక మెకానిజం నేర్చుకున్నాడు. ఆ మెకానిజం ఎలా నేర్చుకున్నాడు అనంటే, అతను నేర్చుకున్నటువంటి మెకానిజం ఏంటి అనంటే, ఎలాంటి తాళాన్నైనా సరే తను ఓపెన్ చేయగలిగేటటువంటి ఒక పరికరాన్ని కనిపెట్టాడు. ఆ పరికరం చూస్తే స్క్రూ డ్రైవర్ లాగే ఉంటుంది, కానీ ఆ పరికరంతో ప్రతి లాక్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. అంటే ఆ అతను తీసేటటువంటి ఒక టెక్నిక్తో, సో అలాంటి టాలెంట్తో అతను చాలా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాడు. ఎందుకు అతను నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాడు అనంటే, అతనికి వచ్చినటువంటి విద్య, అతనికి వచ్చినటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అతను చెడుకి వాడలేదు, మంచి కోసమే వాడాడు. ఎక్కడైనా తాళం ఓపెన్ అవ్వట్లేదు అనంటే, ఒక కార్ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, ఒక లాకర్ కావచ్చు, అతన్ని పిలిచేవారు. సో ఆ విధంగా అతనికి మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది వచ్చింది. ఒకరోజు వాళ్ళ మిత్రుడు చెప్పాడు, ఇక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతున్నాయి, ఆ కాంపిటీషన్లో నువ్వు పాల్గొంటే మొత్తం కూడా నీవు నేషనల్ ఫిగర్ అవుతావు, ప్రతి ఒక్కరు నిన్ను గుర్తిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కాంపిటీషన్స్ ఏంటి అనంటే, ఒక స్విమ్మింగ్ పూల్లో లోపల ఒక కేజ్, చిన్న ఒక కేజ్ ఉంటుంది. ఆ కేజ్లో ఒక లాకర్ ఉంది. ఆ లాకర్లో ఒక గోల్డ్ బిస్కెట్ ఉంటుంది. ఆ గోల్డ్ బిస్కెట్ ఎవరైతే అందులో నుండి తీస్తారో, అంటే ఆ లాకర్ ఓపెన్ చేస్తే, ఆ పంజరం నుంచి ఎప్పుడైతే లాకర్ ఓపెన్ చేసి గోల్డ్ బిస్కెట్ ఎవరైతే తీస్తారో, వారికి అక్కడ 1,00,000 రూపాయల బహుమతి ప్రకటించారు. ఒక్కసారిగా ఇతను ఆలోచించాడు, ఎస్ నేను ఖచ్చితంగా తీస్తాను, నేను 1,00,000 రూపాయల బహుమతి కోసమైనా కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేనేంటి అనేది తెలుసుకునేందుకోసమైనా నేను తీస్తాను అని చెప్పేసి అతను అనుకున్నాడు. సో దానికోసం అతను ఎప్పుడైతే ఆ పందెం లోపల పాల్గొనడం జరిగింది, పందెంలో పాల్గొనే ముందే అక్కడ కొన్ని కండిషన్స్ వాళ్ళు పెట్టారు. ఏంటంటే, నీటి లోపల ఎక్కువసేపు మనం ఉండలేం కాబట్టి, ఎప్పుడైతే నీటిలోకి దిగాక నీకు ఎప్పుడైనా సరే నువ్వు ఫిట్ కావదలుచుకుంటే అక్కడ ఒకటి బెల్ ఉంటుంది, ఆ బెల్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తావో, హెల్ప్ లైన్ బెల్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తావో, క్లిక్ చేయగానే నేను ఓడిపోయినట్టు నన్ను రక్షించండి అని చెప్పేసి వేడుకున్నాడు. సో చాలామంది అంతకుముందు ప్రయత్నం చేశారు, అంతకుముందు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ ఓడిపోయారు. ఎందుకనంటే వారికి ఆ తాళం చెవి దొరకలేదు, వారి దగ్గర ఉన్నటువంటి తాళాల గుత్తి తీసుకొని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక మాస్టర్ కీ అతని దగ్గర ఉంది, ఆ మాస్టర్ కీతో తను తీయగలుగుతాను అనేటటువంటి ఒక దృఢ విశ్వాసంతో తనున్నాడు. ఎప్పుడైతే అలాంటి దృఢ విశ్వాసంతో ఎప్పుడైతే ఉన్నాడో, తను అందులోకి దిగాడు. అతను అందులోకి దిగాక అతను తన దగ్గర ఉన్నటువంటి ఆ మాస్టర్ కీతో తను ట్రై చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది ఓపెన్ అవ్వట్లేదు. సో ఓపెన్ అవ్వకపోయేసరికి చాలాసేపు చూశాడు, కానీ శ్వాసను ఆపుకోవడం సాధ్యం కాక తను విరమించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ బెల్ని క్లిక్ చేశాడు. హెల్ప్ లైన్ బెల్ క్లిక్ చేశాక ఎప్పుడైతే బయటకు వచ్చాడో, బయటకు వచ్చాక చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఎందుకనంటే అక్కడ చాలా మంది ఉన్నారు, అవమానంగా ఫీల్ అయ్యాడు. నా లైఫ్ లోపల ఫస్ట్ టైం నేను ఫెయిల్యూర్ని ఎదుర్కొంటున్నాను అని చెప్పేసి బాధపడ్డాడు. సో తర్వాత అక్కడ నిర్వహించినటువంటి నిర్వాహకులు ఇంకా కొన్ని రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత చాలా మంది ప్రయత్నం చేశారు, వారం రోజుల తర్వాత ఎవ్వరూ కనుక్కోకపోయేసరికి ఫైనల్గా ఆ నిర్వాహకులు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని అనౌన్స్ చేశారు అనంటే, ప్రతి ఒక్కరూ వచ్చి తాళాన్ని తీసేందుకోసం చాలా మంది తాళాల గుత్తి తీసుకొని వచ్చారు, ఈ మాస్టర్ కీస్ తీసుకొని వచ్చారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటి అనంటే, ఆ కేజ్, ఆ పంజరానికి అసలు తాళమే లేదు. ఆ కేజ్ ఏదైతే ఉందో, ఓపెన్ గేట్, అంటే జస్ట్ గేట్ని ఎప్పుడైతే గట్టిగా తీస్తే తెరుచుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా, వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రయత్నం ఎలా చేశారు అంటే, ఆ తాళం ఉంది అనుకునే భావన లోపల తాళాన్ని తీసేందుకోసమే ఆ నీటి లోపల ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలాగే ఇతను కూడా అలాగే చేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఎస్ అంటే నేను ఇప్పటి వరకు నేను అందరినీ ఇంప్రెస్ చేయాలి, నేను ఒకవేళ గెలిస్తే ఇంతమంది అటెన్షన్కి వెళ్తారు, నా గురించి నాకు ఒక మంచి పేరు వస్తుంది అనే నేను ఆలోచించాను.
ఇంతవరకు నాకు వచ్చినటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ గుర్తించాలి అనే ఉద్దేశం కొద్ది నేను ప్రయత్నించలేదు. కానీ ఈరోజు అందరూ చూస్తున్నారు, అందరి కోసం మాత్రమే నేను ఆలోచించడంతో ఈ తాళాన్ని నేను ఓపెన్ చేయలేకపోయాను. సో ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఎలా అవుతుంది అని అంటే, తన యొక్క సమస్య ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో, నేను ఈ సమస్యను నేను ఈ విధంగా పరిష్కరించుకుంటే అని చెప్పేసి ఆలోచనలో పడిపోయి తన యొక్క సమస్యను అదే విధంగా ఉంచుతున్నాడు. కానీ నీ యొక్క సమస్యని తెచ్చుకునేటటువంటి మార్గం నీ దగ్గరే ఉంది, కానీ ఎదుటి వాళ్లను ఇంప్రెస్ చేసే భావనలో పడిపోయి మన యొక్క సమస్యకి సొల్యూషన్ మనం కనుక్కోలేకపోతున్నాం. దయచేసి ఆన్సర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, కీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, నీవు ఓపెన్ చేయాలి అని అంటే నీ చేతిలోనే ఉంది. కాబట్టి డోంట్ ఇంప్రెస్ అదర్, ఇంప్రెస్ యువర్ సెల్ఫ్. వేరే వారిని ఇంప్రెస్ చేసేందుకోసం కాకుండా మనల్ని మనం ఎప్పుడైతే వర్క్ చేస్తుంటామో, మనల్ని మనం మన గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తామో, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల కూడా చాలామంది, అరే నేను ఈ పని చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇంతవరకు కార్లో తిరిగాను ఇప్పుడు నేను బైక్ పైన వెళ్తే ఏమనుకుంటారో, నేను ఇలా చేస్తే ఏమనుకుంటారో, అలా చేస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ప్రతి క్షణం కూడా వేరే వారిని ఇంప్రెస్ చేసేందుకోసమే మనం బ్రతుకుతున్నాం. ఇంతవరకు అయితే వేరే వారిని ఇంప్రెస్ చేసేందుకోసం బతుకుతామో, అంతవరకు మన సమస్యలకి సమాధానం అనేటటువంటి దొరకదు మై డియర్ ఫ్రెండ్. కాబట్టి మన యొక్క సమస్యలకి సమాధానం మన దగ్గరే ఉంది. ఆ సమాధానాన్ని వెతుక్కునేందుకోసం, ఆ సమాధానాన్ని తెరుచుకునేందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉందాం. అందరికీ నమస్కారం. మీ శ్రీహరి తిరుమల.